సంఘము అభివృద్ధి చెందించేదానికి నువ్వు ప్రయత్నం చేయాలి. బిగ్గరగస్తో ఏంటి సంఘము అంటే దాని అర్థం ఏమిటంటే రకరకాల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, రకరకాలైన సంఘాలు ఉన్నాయి. ఇది దేవుని సంఘం. మంచిని పాటించేదే సంఘం, నీతి కలిగి బ్రతికేదే దేవుని సంఘం, నీతిని నేర్చుకునేది, పరిశుద్ధత కలిగి బ్రతకాలనుకునే మానవత్వాన్ని నేర్చుకోగలిగినటువంటిది ఏంటి చెప్పండి? సంఘం. ఇప్పుడు ఈ మానవత్వాన్ని, ఈ పరిశుద్ధతను డెవలప్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడే ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఖచ్చితంగా నీవు పని చేయాలి, నేను పని చేయాలి. ఎలా పని చేయాలి? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు చూడండి ఒకసారి ఎపిసిలికి రాసిన పత్రిక 2:21 అమ్మా, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. ఏంటి, ఎలాంటి దేవాలయం? ప్రభువునకు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు? మనమందరము సజీవమైన రాళ్లమని బైబిల్ సాక్ష్యమిస్తుంది. ఈ సజీవమైన రాళ్లన్నీ కూడుకున్నప్పుడు అదే దేవాలయము అంటుంది బైబిల్. దేవాలయం అనేటువంటిది ఈ షెడ్డో లేదంటే గొప్ప గొప్ప కట్టడంలో కాదు, మన హృదయం అనే దేవాలయం పరిశుద్ధులైనటువంటి సజీవమైన రాళ్ళైన నిత్య ఆరాధనలో ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే సంఘం ఉంది చూడండి, అదే దేవునికి ఇష్టమైన దేవాలయం. స్తోత్రం చెప్పు. మనందరము కలిసి ప్రభువా మీకు స్తోత్రమని మీ యొక్క పవిత్రమైన చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, అది వృద్ధి చెందుతూ ఆ సంఘం వృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడట. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము అభివృద్ధి కొరకు నీవు కష్టపడాలి, నేను కష్టపడాలి. అది దేవుడిచ్చిన బాధ్యత. ఎలా కష్టపడాలి పాస్టర్ గారు? ఎలా వృద్ధి చెందించాలి? దానికి నేను ఏం చేయాలి అంటే, బైబిల్లో నేను ఒక 4 విషయాలు ఊరికే గుర్తు చేస్తాను సంఘం వృద్ధి చెందడానికి. ఫస్ట్, ప్రతి వ్యక్తి సువార్తను ఖచ్చితంగా చెప్పాలి. హల్లెలూయా. శుభవార్త అంటే ఏంటి? శుభవార్త అంటే ఏమిటి? ఈ లోకములో చాలామంది మోక్షానికి వెళ్ళాలని నానా విధాలుగా ప్రయాసపడి, ఏ ఆధారము లేకుండా ఎవరెస్టు పర్వతం ఎక్కాలని ప్రయత్నం చేసినట్లు భక్తి చేస్తున్నారు కొంతమంది. అది విపులమైందనే సంగతి వారికి తెలియదు. ఒక నదిని, ఒక కృష్ణానదినో గోదావరి నదినో మనం ఈ దరి నుంచి ఆ దరికి జంపు చేసి దూకాలని ప్రయత్నం చేస్తే ఎంత మూర్ఖత్వమో. దేవుని కృప లేకుండా, ఏమండి, ఒక వారధి లేకుండా నది దాటలేం, దేవుని కృప లేకుండా పరలోకానికి వెళ్ళలేం. కానీ మనుషులు ఏమనుకున్నారంటే తన స్వనీతితో నిత్య జీవానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అది విపులమైంది. ఇంకా చెప్పనా ఎలాంటిదో మనుషుని ప్రయత్నం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? ఎద్దల బండి మీద బయలుదేరి అమెరికా దేశానికి బయలుదేరినట్టుంది. ఎందుకని ఎద్దల బండి మీద అమెరికా దేశానికి బయలుదేరాడు? ఈడంత పిచ్చాడు మూర్ఖుడు ఇంకొకడు ఉంటాడా? అర్థమవుతుందా? ఎందుకు ఎందుకు రా నువ్వు ఎద్దల బండి ఎక్కావంటే, ఆడెవడో ఏరే దేశమోడు కనిపెట్టినటువంటి విమానం నేను ఎక్కనో, నా ఎద్దల బండి మీద వెళ్తానని బయలుదేరినాడు ఎంత మూర్ఖుడో, ఇతను కూడా అంతే మూర్ఖుడు. అందుకని తేలిగ్గా మన కొరకు సృష్టికర్తైన దేవుడు మానవ శరీర ఆకారముతో పంపబడి ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినో దానిని దేవుడు చేశాడట. తన యొక్క శరీరమందు మన పాపమునకు శిక్ష విధించుకున్నట్టు వలన మనము నిత్య జీవానికి వారసులమయ్యాం. క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధియు లేదన్నాడు. అంటే ఆయన మన అందరి పాపాల నిమిత్తమై మరణించాడు. ఆయన ఆ మరణములో ప్రేమ కనిపిస్తుంది. ఆయన 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు. అందులో ఆయన దైవత్వం, ఆయన శక్తి కనిపిస్తుంది. ఈయన నీ విమోచకుడు, ఈయన ద్వారా మోక్షం ఉందని చెప్పడమే శుభవార్త. నమ్మితే నమ్మని, నమ్మకపోతే పోని, చేసేది ఏమీ లేదు, మన చేతిలో ఏమీ లేదు. ఇది సంఘము ప్రకటించినప్పుడు
ఆ బాధ్యత సంఘం మీద ఉంది గనుక అది నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాని వారు వారి ఇష్టం. ఇది ఖచ్చితంగా చేయాలి. రెండో విషయం ఏమిటంటే సంఘములో ఐక్యత కనిపించాలి. ఐక్యత ఉంటే సంఘం వృద్ధి చెందుతుంది. సంఘములో విభేదాలు రాకూడదు. సంఘములో తిరుగుబాటు స్వభావాలు, ముఠాలు, వర్గాలు తయారవ్వకూడదు. ఇక్కడికి నువ్వు ఏ క్యాస్ట్ వారు వచ్చినా మనందరము సమానమనే ఐక్యత ఇక్కడ కనిపించాలి. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వాడివైనా నీ సమానమనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఐక్యత కనిపించాలి. ఐక్యత ఎక్కడ లేదో అక్కడ అభివృద్ధి ఉండదో. తనకు తానే వ్యతిరేకమైన రాజ్యము నిలబడదు, అది కూలిపోతుందన్నాడు. తనకు తానే వ్యతిరేకంగా లేచిన ఏ ఇల్లు నిలబడదు, కూలిపోతుందన్నాడు. ఒక చూడండి, మీరు గమనిస్తే ఒక రాజ్యానికి అదే రాజ్యంలో ఒకడు వ్యతిరేకంగా లేస్తే ఆ రాజ్యం నిలబడుతుందా? ఓ, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా, అదే పార్టీలో కొంతమంది వ్యతిరేకంగా లేచారనుకోండి, ఆ పార్టీ ఎందుకు నిలబడింది? అలాగనే సంఘములో ఏముండాలి చెప్పండి? ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి. అప్పుడు మనం సంఘము అభివృద్ధి చెందుతుంది. మూడో విషయం నేను ఇందాక ఇప్పుడు దాకా చెప్పాను, హల్లెలూయా. ఒకరికొకరు సహాయకులుగా ఉండాలి. ప్రేమతో సహాయం చేసుకోవాలి. ఏం చేయాలి? ఎవరికైనా సహాయం చేస్తారా? పేదోళ్ళకి సహాయం చేస్తారా? స్తోత్రం చెప్పగలరా? పేదవారికి ఎవరైనా సహాయం చేస్తారా? సహాయం చేయడానికి మనకు కోట్ల రూపాయలు అవసరం లేదు. సహాయం చేయాలనే మనసుంటే చాలు, చేస్తాం. సహాయం చేయాలని మనసుంటే చాలండి. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? హల్లెలూయా. మీకు రేషన్ బియ్యం వస్తాయా? చాలామంది రేషన్ బియ్యం తినడల్లా. ఎంత చీప్ మెంటాలిటీ అంటే అది రూపాయికి 2 రూపాయలకు వస్తాయి కదా. ఒక 20 కేజీలు వస్తాయి అనుకో మీ నలుగురికి. 20 కేజీలు 42 40 రూపాయలు అనుకుందాం. ఆ 40 రూపాయలు బియ్యం కూడా ఏం చేస్తారంటే శుభ్రంగా అట్లు పోసుకొని తింటున్నారు, లేదా అమ్ముకుంటున్నారు 10 రూపాయల లెక్క. నేనేమంటానంటే అక్కడక్కడ వలసొచ్చిన వారు ఉంటారు. అక్కడక్కడ వలసొచ్చినటువంటి వారు ఉంటారు. పాపం ఈ గంగిరెద్దులు ఆడించే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏరే ఊరు నుంచి వాళ్ళ సంచార జాతులు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి 40 రూపాయలు పెట్టుకొని ఆ కోట బియ్యం వాళ్ళకి ఇవ్వచ్చు కదా, రేషన్ బియ్యం అంటారు. మీరేమంటారు? వాళ్ళకి ఏరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు, వారికి రేషన్ కార్డు లేదు, వారికి ఇవ్వచ్చు కదా అమ్మ? ఆ మాట వినండి. హల్లెలూయా. సహాయం చేయండి. రెండు, ఆదరించండి ఒకరికొకరు. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, నీ పేటలు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వెళ్ళి వారిని ధైర్యపరచండి. ఒక అరటిపళ్ళు, 1 డజన్ అరటిపళ్ళు ఇవ్వండి. ఏదైనా సహాయం చేయండి. నా వాళ్ళు ఉన్నారు, నా సంఘ బిడ్డలు ఉన్నారు, నా బంధువులు వచ్చి చూడకపోయిన నా వాళ్ళు ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించండి. మీకు ఒక విషయం చెబుతాను. ఒక అక్క ఇక్కడే హనుమాన్ నగర్లో ఉండేది. ఆమెకి అప్పట్లో ఆపరేషన్ జరిగింది హాస్పిటల్లో. ఆమె 7 రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు ఎవ్వరూ లేరు. కానీ ఆమె ఆపరేషన్ అయిపోయిన తర్వాత, 1 నెల తర్వాత మన చర్చికి వచ్చింది. వచ్చినప్పుడు నేను కొత్తగా వచ్చిందని అడిగాను. అమ్మ, నువ్వు కొత్తగా వస్తున్నావక్క అని అడిగితే, అవునయ్యా. అంటే ఎందుకు, ఎవరు చెప్పారు నీ ఇక్కడికి రమ్మని అడిగాను. ఎవరు చెప్పలేదయ్యా, మీ చర్చికి వచ్చి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ప్రేమ చూసి నేను వస్తున్నానయ్యా అనింది. ఏం చేసింది ఏంటి, ఏం ప్రేమ చూపించింది అన్నాను. అయ్యా, ఆమెకి నాకు ముక్కు మొఖం తెలియదు, ఒక కులం కాదు, ఒక తెలిసిన వాళ్ళం కాదు, మీ చర్చికి వచ్చిందట. నా బాధ చూసి మా ఇంటి పక్కనే అద్దెకుంటున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి నాకు 7 రోజులు నా బట్టలు ఉతికింది బాబు, అన్నం వండుకొని నాకు ప్రతిరోజు క్యారేజ్ తీసుకొచ్చిందయ్యా. ఇంత ప్రేమ కలిగిన బిడ్డ ఏమో ఇక్కడ ఉందంటే ఆ సంఘం బాగుంటుందని నేను మీ సంఘానికి వస్తున్నాను బాబు అని చెప్పింది. నేను ఎంత సంతోషించానో, స్తోత్రం చెప్పాలి. మీ ఇంటి పక్కన ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేస్తున్నారా? వారిని పలకరిస్తారా? అసలు ఎంత అంటే మూర్ఖంగా, ఎంత కఠినంగా ఉంటారో. దయచేసి వారిని పలకరించండి, సహాయం చేయండి. అప్పుడు సంఘం వృద్ధి చెందుతుంది.